అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆరవ తరగతి తెలుగు వాచకల్లోని పన్నెండవ పాఠం ఎంత మంచి వారమ్మ అనే పాఠం గురించి ఇది ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠం అన్నమాట దీన్ని రచించినటువంటి కవి వెన్నెలకంటి రాఘవయ్య గారు ఇక్కడ మీకు ఆయన యొక్క చిత్రాన్ని ఇవ్వడం జరిగింది చూడండి ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ నెల నాలుగో తారీఖున జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున పరమపదించారు ఈయనందరూ కూడా నెల్లూరు గాంధీగా పిలుస్తూ ఉండేవారు ఈయన స్వాతంత్ర సమర యోధులు సంఘ సేవకులు చరిత్రకారులు ఆ స్వాతంత్ర సమరల్లో సహాయ నిరాకరణోద్యమంలో కూడా పాల్గొని ఇరవై ఒక్క నెలలు పాటు జైలు శిక్ష కూడా అనుభవించినారు ఈయన వీరిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అని బురుదురిచ్చి సత్కరించింది యానాదులు భారతదేశంలో ఆదివాసులు ఇలాంటివి ఇరవై రెండు పుస్తకాలు దాకా రాశారు తెలుగులో అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు ఇలాంటి పది పుస్తకాల వరకు ఈయన రాయడం జరిగిందనమాట సరే ఇప్పుడు మన పాఠభాగంలోకి వెళ్దాం ఇప్పుడు మన పాఠభాగం కూడా ఆ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన యానాదులు అనే పుస్తకాల్లోంచే తీసుకోబడింది కింద మనకి యానాదుల కుటుంబ చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి మన దేశంలో ఎన్నో జాతుల వాళ్ళు ఉన్నారు ఎన్నో ఆచార వ్యవహారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి మన దేశంలో ఉండే ప్రతి జాతి కూడా గొప్పదే ఆ యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గొప్పతనం ఉంది అలాంటి జాతి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించుకుంటూ పూర్వకాలం యొక్క వాళ్ళ గొప్పతనం గురించి మనం తెలుసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ ఇప్పుడు ఎలా ఉంది ఏం చే మార్పులు వచ్చాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందు ముందు ఎలా మార్పులు వస్తాయి అన్నీ ఇవన్నీ కూడా మంచి కానీ చెడు కానీ ఇవన్నీ కూడా మనం మనసులో ఆలోచించడానికి తెచ్చుకోవాలి అది అవశ్యకం కూడా అంటే తప్పదు అవసరం కర్తవ్యం అదే నాగరికతకు సౌకర్యాలకు దూరమైన తమ విభిన్న జీవన శైలితోటి దేశం కోసం తమ వంతు కృషి చేసినటువంటి జాతులు ఉన్నాయి అలాంటి జాతులు చాలా ఉన్నాయి వారిలో ఒక జాతే యానాదుల్ జాతి ఎంత మంచి వాడమ్మ ఏడకి పోయినాడమ్మ గుట్ట మీదకెక్కాడు తేనె తెచ్చాడు మట్టి గుడిసెలు తెచ్చాడు పిట్ట కుచ్చులేస్తాడు కట్టెల మోపులు మోస్తాడు ఏటి కావలి కాస్తాడు పుట్టినా గిట్టినా ఒకటేనంటాడు కట్టుబట్టలతోనే కాలం గడిపేస్తాడు అని ఏనాథల గురించి చెప్తూ ఉంటారు వాడు చాలా మంచివాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు కనిపించటం లేదు గుట్ట మీదకి వెళ్ళాడా పుట్టతేని తీసుకొచ్చాడా మట్టి గొడసలంటే చేపలు తీసుకొచ్చాడా మట్ట చేపలు అలాగే పిట్టాలకు వాటి కుచ్చులు తయారు చేస్తున్నాడా కట్టెలు మోపులు మోస్తాడా ఏటికి వెళ్ళి కాపలు కాస్తూ ఉంటాడా పుట్టినా గిట్టినా కూడా వాడు చనిపోయినా బతుకున్నా ఒకటే అని భావిస్తాడు కట్టుబట్టలు ఉంటే చాలు కట్టుకోవడానికి చాలు అనుకుని సంతోషపడిపోతాడు అలాగే కాలం వెలబిస్తుతూ ఉంటాడు అన్నమాట అలాంటి ఎంతో మంచివాడు యానాది వాడు ఎక్కడికి వెళ్ళాడు అని పాడుకుంటూ వాళ్ళందరూ కూడా నిరాడంబరంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అలా కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు యానాదులు వీళ్ళు ద్రావిడ ముందరే తెలుగు ప్రాంతానికి వలస వచ్చి ఉండొచ్చు అంటే అనాది మానవులను మనం భావించవచ్చు అనమాట అనాది పదం నుంచి యానాది అనే పదం కూడా పుట్టుండొచ్చేమో అనే భావన ప్రజల్లో ఉంది దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి పొన్నేరు అంటే తమిళనాడు ఉత్తర ప్రాంతాన్ని ఉన్నటువంటి కృష్ణ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య ప్రాంతాల్లోనే వీళ్ళు మొదట ఉండేవాళ్ళు అడవుల్లో బాగా ఎక్కువగా దొరుకుతుంది తేనె అవి కూడా ఆ దొరికేటటువంటి తేనె కానీ చారపప్పు కానీ వైద్యానికి ఉపయోగపడేటటువంటి మూలికలు కానీ అడవి నుంచి తీసుకొచ్చి వాళ్ళందరికీ అమ్ముతూ ఉండేవారు ఇళ్లకు కావలసినటువంటి కలప వెదురు ఇలాంటివన్నీ కూడా తీసుకుని వచ్చేవారు అడవి నుంచి అవన్నీ తీసుకొచ్చి రైతులకు అమ్ముకుని తమకు కావాల్సినటువంటి తిండి గింజలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవారు తమకు కావాల్సిన తిండి గింజలు వీళ్ళ అడవు ఇంతచ్చిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి గింజలు వీళ్ళు తీసుకుంటూ ఉండేవారు అనమాట కావలసిన బట్టలు లేదా కా నూనె ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళు కొనుక్కుని వాళ్ళ జీవితాన్ని గడిపేవారు పొలాల పంటలకి కాపలాగా వెళ్ళేవారు చేపల్ని పడుతూ ఉండేవారు ఇవన్నీ కూడా వీళ్ళు చేసే పనులే అనమాట అలాగే దేశంలో ఉండేటువంటి ధాన్య రాసులన్నీ ఎలకలు పాడు చేస్తాయి కదా అలా పాడు చేయకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా వీళ్ళే తీసుకున్నారు ఆ రకంగా వీళ్ళు తమ వృత్తిని కష్టపడి చేసుకుంటూ వచ్చారు పంటలు పాడవకుండా పంటల్ని రక్షించే బాధ్యత తీసుకుని సంఘ శ్రేయస్కి వీళ్ళు తమ వంతు పని చేస్తూ ఉండేవారు సేవ చేస్తూ ఉండేవారు ఈ ఆనాదులందరూ కూడా ఎలా ఉండేవారు అంటే నిర్మలమైనటువంటి కళ్ళు కలిగి కనుబొమ్మలు కూడా విల్లులాగా ఉండేది ఇలా వంచినట్టుగా కనుబొమ్మలు విల్లులాగా వంగి ఉండేవి అంటే వంగిన కనుబొమ్మలతో నిర్మలమైనటువంటి కళ్ళతో తలకి ఎంత నూనె రాసినా కూడా ఆ జుట్టు సాఫీగా అయ్యేది కాదు అందుకని అవన్నీ కూడా చిన్న 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 గిరిజాల కింద తిరిగి ఉండేవి చక్కటి పెదువులు సన్నటి పెదువులు అలాగే పల్చడి శరీరాలు అంటే సన్నగా పొడుగ్గా ఉండేవాళ్ళు ఇంకా వీళ్ళు పరుగు పెట్టారంటే గుర్రం కంట వేగంగా పరిగెత్తడానికి వీలైనటువంటి పిక్కబలం కలిగి ఉండేవాళ్ళు వీళ్ళు మొన్నడుము సన్నగా ఉండేది అందమైన పెదవులు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు దక్షిణ దేశంలో ఉండేటటువంటి ఈ ఆదివాసులు అందరినీ తీసుకుంటే తెగలవాళ్ళు అందరినీ తీసుకుంటే అందరిలోకి యానాదులే అందంగా ఉంటారు అందరిలో ఎటువంటి సందేహం లేదు ఎవరు కోపం తెచ్చుకోకర్లేదు వీళ్ళు అడవుల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా అందుకని వీళ్ళకి జంతువుల జాడ కూడా బాగా పరిచయం ఇంకా పల్ల ప్రాంతాల యానాదులు కూడా మానవులు ఎలా ఉంటారు మనిషి ఎలా విడుతున్నప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ అడుగు జాడలన్నీ కూడా ఏ మనిషివి ఏమిటి అనేది కూడా వాళ్ళు ఈజీగా గుర్తుపట్టగలరు సులువుగా గుర్తుపట్టగలరు ఈ జాడలు అంటే గుర్తులు తీడల్లో వీరికి ఉన్నటువంటి తెలివితేటల్ని పోలీసులతో సైతం ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే వేటగాళ్ళు వేటాడడానికి వెళ్ళినటువంటి వేటగాడు కూడా అటువైపు ఏ జంతువు వెళ్ళింది ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఏనాదుల యొక్క సలహాలను తీసుకుంటూ ఉంటారు ఇంకా జమీందారుల పాలన ఉండేది ఒకప్పుడు జమీందారుల పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళకి కాపలాగా వాళ్ళు మంచల మీద ఉంటే అక్కడ పులుల్ని చిరుతుల్ని ఎలుకబంటలను అడవి దున్నలను ఇవన్నీ ప్రవాహాన్ని తీసుకొచ్చి అక్కడికి వస్తారు వచ్చి వీళ్ళు ఆ రాజులకు కానీ జమీందారులకు కానీ కాపలాగా వీళ్ళు ఉండి వాటిని మళ్ళీ తీసుకుని వెళ్ళగలుగుతారు ఇంకా పుట్టలో ఉన్నటువంటి నాగులు ఉన్నాయనుకోండి అవి బుసలు కొడుతున్నా కూడా వీళ్ళు మాత్రం భయపడరు అంటే పులులకి వాటికి భయపడిన వాళ్ళు పాన్ పాములకి ఏం భయపడతారు వీళ్ళు దేనికి భయపడే వాళ్ళు కాదు వీళ్ళ ద్వారానే ఆయుర్వేద వైద్యులందరూ మూలిక వీళ్ళ దగ్గర నుంచి మూలికలు సమకూర్చుకొని వాళ్ళు వైద్యానికి ఉపయోగించుకుంటూ ఉంటారు ఈ వైద్య వృత్తి మీకు బాగా తెలుస్తోంది కదా మీరు అన్నింటికి మందులు ఇవ్వగలుగుతున్నారు కదా మీరు అలోపతి వైద్యశాలలకు మీరు రండి అని ఒకవేళ అన్నా కూడా అందులో ఎక్కడికి పోరు అనమాట ఎక్కడికి వెళ్ళకపోయినా వీళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది చీటికి మాటికి మందులు మాకులు వాడడం అనేవి చెయ్యరు వాళ్ళు ఆరోగ్యవంతులని నమ్ముతారు వాళ్ళు అలాగే వైద్యశాస్త్రం ప్రాప్తులలో ఏనాదులే అంటే మనిషి మామూలుగా ప్రకృతి ద్వారానే ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మే వాళ్ళల్లో వీళ్ళు మొట్టమొదటి వాళ్ళు అనమాట ఆ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కషాయాలు మూలికలే వీళ్ళకి ఆధారం అనమాట అవే వీళ్ళు ఉపయోగించే ఔషధాలు రకంగా ఆలోచిస్తే ఈ యానాదులను ఏమంటారు వేదాంతులని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఆస్తి అంటే ఆశ లేదు ఎప్పుడూ కష్టపడి పనిచేద్దామనే భావనే తప్ప ఎదుట వాళ్ళ మీద ఆధారపడాలనే ఉద్దేశం కూడా వీళ్ళకి ఉండేది కాదు వీరి యొక్క ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఏమిటి అని వాళ్ళ గురించి పరిశీలన చేస్తే అన్ని గుడిసెలు ఒకలాగే ఉంటాయి ఇళ్ల నిర్మాణానికి వీళ్ళు ఏం గుడిసెలు వేసుకోవడానికి ఏం చేస్తారు ఆ అడవిల్లోకి వెళ్తారు కనుక ఆ కలప తెచ్చుకుంటారు చెట్ల కొమ్మలు తెచ్చుకుంటారు లేదా చిన్న చిన్న వెదురు బొంగులు తెచ్చుకుంటారు ఇలాంటి వాటితోటి వాళ్ళు గుండ్రంగా వాళ్ళకి కావాల్సిన ఇంటిని నిర్మించుకుంటారు తాటాకులతోటి కింద నుంచి పై వరకు నారలు ఉంటాయి చెట్టు నారతోటి వాటిని తాటాకులతో వేసి కుట్టేస్తారనమాట ఇంటి వాకిలికి కుడివైపు ఏముంటుంది ఒక గుంట పొయ్యి లాంటిది ఉంటుంది వీళ్ళకి నీళ్ళకి కుండలుంటాయి చెంబు ఉంటుంది ఎడం పక్కన తట్టలు బుట్టలు అవన్నీ ఉంటాయి మళ్ళీ ఔషధాలు దంచుకోవడానికి ఒక మధ్య రోకటి గుంట ఒకటి ఉంటుంది నెత్తి మీద తగిలేటట్టుగా ఒక తప్పెటోటి పెట్టుకుంటారనమాట అంటే వచ్చేది వెళ్ళేది తెలిసేటట్టుగా ఇంకా వాకిలి వెనుక పక్కకు వచ్చేటప్పటికి జాజి చెక్కలు పెట్టి ఒకటి ఉంటుంది దానిపై వేళ్లాడగట్టినటువంటి ఈతాకుల చాప కూడా అక్కడ ఉంటుంది ఇంకా చూరులో ఒక గెసిక కర్రను కూడా వాళ్ళు ఉంచుతారు ఇది వాళ్ళకున్నటువంటి ఆస్తి ఈ అనాదులందరూ కూడా చాలా అల్ప సంతోషం ఉన్నదాంతో సంతోషపడే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళకి అనేవి లేవు అందుకనే జీవితంలో నిరాశ నిస్పృహ ఈర్ష్య అసూయ ఇలాంటి ద్వేషాలు ఏవీ కనిపించవు వీళ్ళల్లో ఆశ ఉంటారే కదా ఇవన్నీ ఉండడానికి ఆశే లేని వాళ్ళకి ఇవన్నీ ఎందుకు ఉంటాయి అందుకే వీళ్ళకి అలాంటివి ఏవీ కూడా లేవు ఒకవేళ ఏదైనా కొంచెం ఒక కొంచెం ఎదుర చిన్నగా కనిపించినా అది కొంచెంసేపే తర్వాత మళ్ళీ అది కూడా ఉండదు ఇంకా వాళ్ళకి అయ్యో ఇవాళ పస్తున్నామని కానీ ఇవాళ పండగొచ్చిందని కానీ వాళ్ళకి ఏం పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు ఉన్నప్పుడు తింటారు లేనప్పుడు లేదు అన్నట్టుగా ఏదైనా ఒకలాగే తీసుకున్న వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుతూ ఉంటారు అన్ వాళ్ళు చాలా తక్కువగా కూడా మాట్లాడుకుంటారు అందుకనే అధిక ప్రసంగాలు చెయ్యరు ఒకళ్ళని గురించి వాళ్ళు నిందించరు ఇరుగు పొరుగులు వాళ్ళతో తగాదాలు అవన్నీ కూడా వాళ్ళకేమి ఉండేవి కావు పరుగెత్తి పాలు తాగే కంట కూడా నిల్చిని నీళ్లు తాగడమే మేలను కురేటటువంటి ఆ కోవకు చెందిన వాళ్ళే ఈ అనాథులందరూ కూడా వీరిని ఏకభుక్తులుగా పరిగణించవచ్చు అంటాడు అంటే ఒక పూటే వీళ్ళు ఏదో భోజనం చేస్తారు అంటే ఏ ఒక పూటే ఆహారాన్ని వీళ్ళు తీసుకుంటారు వాళ్ళు మా ఆహారంలో మాంసాహారం తీసుకోవచ్చు ఆకుకూరలు ఇలాగ ఏదైనా సరే వాళ్ళు ఒక పూట మాత్రం ఆహారంగా తీసుకునేవారు అలాగే కలే పండ్లు నాగజముడి పండ్లు బిక్కి పండ్లు అనే ఇలాంటి రకాల పండ్లు అడవిలో దొరికి ఈ పండ్లను తినేవారు యానాదులందరకు ఈ మద్యం తాగడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు అలాగే వివిధ జాతుల యొక్క నైతిక వర్తనాన్ని స్థూలంగా పరీక్షిస్తే కనుక మనకేమవుతుందంటే మత్తు కానీ దానితోబుటు అయినటువంటి దౌర్జన్యాలకు కానీ వీటన్నింటికీ కూడా అక్కడ చూడలేదు అంటే దౌర్జన్యానికి దిగేవాళ్ళు కాదు మత్తు పదార్థాలని సేవించేవాళ్ళు కాదనమాట ఎప్పుడూ నిష్టగా జీవిస్తూ ఉండేవారు అని యానాదుల గురించి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఇక వీళ్ళకి మొహమాటం కూడా చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా చాలా మొహమాటం వీళ్ళకి వీళ్ళకి ఇంకా మంచి గుణాలు ఏమున్నాయి వీళ్ళల్లో అంటే అమాయకత్వం మర్యాద ఆదరణ అతిథులకు సత్కారం చేయడం ఎప్పుడు చిరునవ్వు తొలగకుండా ఉండడం పెదవుల మీద ఎప్పుడు చిరునవ్వు ఉండడం ఇవన్నీ వాళ్ళకున్నటువంటి మంచి గుణాలు వీళ్ళు మాట్లాడేటప్పుడు స్వచ్ఛమైనటువంటి తెలుగు మాటలు కూడా వస్తూ ఉంటాయి తెలుగు మాట్లాడతారు ఒక్కొక్కసారి వీళ్ళు ఒత్తులేని పదాలకు కూడా ఒత్తులు వేసి బావా అని ఉందనుకోండి భావ అని పలుకు పలుకుతారనమాట అలా వాళ్ళు పిలుస్తూ ఉంటే వాళ్ళ మాటలు కూడా వెనసింపుగానే ఉంటాయి మనకి అలాగే పిల్లనాలు వీధి భాగవతాలన్నా తోలు బొమ్మలాటలు వచ్చిన జాతరలు ఊరేగింపులు ఇవన్నీ అంటే ఈ ఆనాదులందరికీ కూడా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఇలాంటి వాటికి వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళరు మొత్తం ఇంటిలు పాధి ముసలాళ్ళతో సైతం అందరినీ తీసుకుని మరీ పెడతారనమాట వీళ్ళలో కూడా కళాకారులు ఉన్నారు అందుకే వీళ్ళు కూడా యక్షగానం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు చేసేటటువంటి యక్షగానం చాలా బాగుంటుంది ఇంకా ఈ యానాదులు భాగవతానని చూడ్డానికి వీళ్ళు చేస్తే యక్షగానం భాగవతాన్ని చూడ్డానికి ఐదారు మైళ్ళ దూరం నుంచి జనాలు కూడా వస్తారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు వీళ్ళు స్త్రీ వేషం వేయాలంటే మగవాళ్ళే స్త్రీ వేషం వేస్తూ ఉంటారు ఈ వేషం యొక్క నాణ్యానికి తోడు వాళ్ళు గొంతు కూడా ఆడదాని గొంతులాగే మార్చి ఎంతో మధురంగా వాళ్ళు మాట్లాడడం పాడడం అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు గొబ్బి పాటలు పాడతారు ఆ పాడే పాటలు కూడా ఎలా ఉంటాయి చాలా శ్రావ్యంగా ఉంటాయి మాధుర్యంతో శ్రావ్యంగా ఉంటాయి వినేవాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తాయి వీళ్ళు ఆడే ఆటలు కూడా చాలా రమ్యంగా ఉంటాయి వీరు చేసేటటువంటి నటన కూడా గంభీరంగానే ఉంటుంది యానాది స్త్రీలకు తెలిసిన పాటలు ఇంకెవ్వరికి తెలియదు అని చెప్పడంలో కూడా అతిశోక్తి లేదు అలాగా ఎన్నో రకాల పాటలు పాడతారు వీళ్ళు కట్ట మీద గడ్డి కోసే లనా కట్ట కింద గోంపు కట్టే లనా బంగారు రాస్తాపనికి అంటూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు చేసే పనుల్ని పాటగా మలిచి కూడా వాళ్ళు పాడుకుంటూ ఉంటారు అంటే పాటలు అంటూ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు చేసే పనులని పాటలుగా మార్చుకుని పాడుతూ ఉంటారనమాట అలాగే వాళ్ళ పాటల్లో ధనం దాచడం కూడా దొంగతనంగా భావించి దాన్ని కూడా పాటల్లో వాళ్ళు పాడుతూ ఉంటారు ఇంకా తెల్లారేటప్పటికల్లా శుభ్రంగా ఇంటి ముందరంతా కూడా చక్కగా కళ్ళాపు చల్లి అక్కడ రకరకాల ముగ్గుల్ని పెడతారు అలాగే తెల్లటి పిండి ముగ్గులు అనమాట పిండితోటి తల చకటకాల ముగ్గులు పెడతారు అవి చూడ్డానికి కూడా చాలా అందంగా అనిపిస్తాయి చూసే వాళ్ళకి ఆనందాన్ని కూడా కలిగిస్తాయి వీళ్ళకి భక్తిపరమైనటువంటి భజనలు చేయడం కానీ మౌనవ్రతాలు కానీ లేకపోతే ధ్యానాలు చేయడాలు కానీ మంత్రాలు తంత్రాలు ఇవీ కూడా వీళ్ళకి ఇష్టం ఉండవు వీళ్ళు ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామినే దేవుడిగా కొలుస్తారు ఆయనకు టెంకాయలు దళాలతో ఆయనకు పూజ చేస్తే చాలా స్వామి తృప్తృప్తిగా తృప్తిగా ఉంటాడు మనం బాగా చూసుకుంటాడు అని వీళ్ళు నమ్ముతారనమాట ఇక్కడ కూడా చిత్రంలో యానాదులందరూ కూడా ఆ తేనె అవన్నీ కూడా పళ్ళు అవన్నీ తీసుకుని వాళ్ళు రావడం అన్నీ చూపిస్తున్నాడు చూడండి వీళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు కాట్రాయిడ్ అనే దేవుడికి మొక్కుతారు అలాగే వీళ్ళకి ఏదైనా రోగాలు వచ్చాయి అనుకోండి అంటు రోగాలు లాంటివి ఏవైనా వస్తే మహాలక్ష్మమ్మ పోలేరమ్మ అలాంటి చెట్ల దగ్గర అక్కడ వెలుస్తూ ఉంటాయి కదా గ్రామ దేవతల్లాగా అక్కడికి వెళ్ళి ఆ గ్రామ దేవతల్ని ప్రార్థిస్తారు ఇంకా వీళ్ళు ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటారు కదా నిర్మలమైనటువంటి హృదయాన్ని తోటి చాలా మిత భాషతోటి సహజంగానే వినయవంతులుగా ఉండి అందరికీ ఆకర్షించేటటువంటి అమాయకత్వంతో వీళ్ళు ఎంతో ముచ్చటగా కనిపిస్తారు అందంగా రానటువంటి సుఖంబుల కరులు చాచదు మాకులం పొందంగా రానటువంటి ఫలంబులకు పొక్కదు సొక్కదు మా కులం అంటారు అని ఇవన్నీ కూడా వాళ్ళు పాటల్లోనే పాడతారు అంటే మనకు అందుతుందా అంటే అందదు అందరాని సుఖం గురించి మనం అదువులు చాచడం ఎందుకు దాని గురించి ప్రయత్నించడం ఎందుకు మా కులం వాళ్ళు ఎవరం కూడా మాకు అందదు అనుకున్న వాటి గురించి మేము ప్రయత్నం కూడా చెయ్యం అలాగే పొందంగా రానటువంటి ఫలంబకు పొక్కదు చొక్కదు మా కులం మనకి లభించదు లభించదని తెలుసునే దాని గురించి తాపత్రయపడ్డం అనేది కూడా అనవసరంగానే భావిస్తారు మా కులం వాళ్ళందరూ అని చెప్పి వాళ్ళు నిర్భయంగా మా ఈ ప్రపంచానికి వాళ్ళు నీతిని తెలియజేస్తూ ఉంటారు అలాంటి మా యానాదులందరూ కూడా ఆ యానాదుల సంఘం అంతా కూడా ఈ మానవులందరికీ లభించినటువంటి ఒక ఆభరణం పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక ఆభరణంగా మనం భావించవచ్చు యానాదుల్ని ఇప్పటి తరం చూసుకున్నట్టయితే ఇప్పటి తరానికి వచ్చేటప్పటికి ఆ యానాదులు కూడా ఎలా తయారయ్యారు ఇప్పుడు అంటే గౌరవప్రదంగా వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళు కూడా సంఘంలో వాళ్ళు అందరితో పాటు నడవడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు మంచి మంచి వృత్తులు చేసుకుంటున్నారు వాళ్ళ భాషలో కూడా మార్పులు తెచ్చుకున్నారు ఇలాగా అభివృద్ధి బాటలో వాళ్ళందరూ నడుస్తున్నారు అయినా వాళ్ళ సంఘం అంటే అభిమానం పోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సంఘంలో వ్యక్తులందరూ కూడా ఒకరికొహు సహాయం చేసుకుంటారు వాళ్ళ సంఘ శక్తిని వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళ పట్టుదలని అవన్నీ కూడా మంచి పదవుల గురించి అభివృద్ధి చెందడానికి మాత్రమే ఉపయోగిస్తారు తప్ప వేరే వాటికి దాన్ని ఉపయోగించరు అది మనం వాళ్ళలో గర్వించాల్సినటువంటి విషయం దీన్ని బట్టి మనకి యానాదుల గురించి అందరికీ తెలియకపోయినా యానాదులు అనే కులం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళ భావాలు ఎటువంటివి ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళ గురించి అనేక రకాల విషయాలన్నీ కూడా తెలియజేస్తారు మనకి పాఠం ద్వారా కవి పెన్నులకంటి రాఘవయ్య గారు మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియో గురించి తెలియజేయండి థ్యాంక్ యూ సెలవు